హాయ్ ఫ్రెండ్స్, మీ చేతిలో ఒక 3 లక్షలు ఉంటే ఇది ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా అని చెప్పొచ్చు. నెలకి 1 లక్ష నుంచి 2 లక్షల వరకు ప్రాఫిట్ వచ్చే ఒక బిజినెస్ ఇది. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఇవన్నీ కూడా స్నాక్స్ అన్నమాట. చూడండి, మిక్చర్ టైప్లో రకరకాల ఐటమ్స్ ఇవి తయారు చేసి వీళ్ళు బల్క్గా ఇచ్చేస్తున్నారు. అంటే ఎవరైతే చిన్న చిన్న వ్యాపారులు ఉన్నారో వాళ్ళు అవి తీసుకొని వచ్చి, అంటే వీళ్ళ తయారీ చూడండి, పెద్ద మొత్తంలో ఇలా కొన్ని 100 కేజీలు అన్నమాట, కొన్ని 100 కేజీలు ట్రేలో డైలీ తయారవుతాయి. సో వాళ్ళు ఇచ్చేస్తారు, వీళ్ళు ఈ విధంగా ప్యాక్ చేసుకొని వాళ్ళ ఓన్ బ్రాండ్ మీద మార్కెట్ చేసుకుంటారు. ఇది కూడా ఒక మంచి బిజినెస్సే, మీరు చూసి ఉంటారు. ఆల్రెడీ స్నాక్స్ అమ్మే షాప్స్కి 10-10 కేజీలు 5 కేజీలు ఇటువంటి బల్క్గా ప్యాకెట్స్ ఉంటాయి. మీరు అలానే మీరు అయ్యంగార్ బేకరీ ఉంటుంది చూడండి, బేకరీస్ కూడా వెళ్ళి చూడండి, అక్కడ స్నాక్స్ అంటే కేక్స్ స్వీట్ ఇవన్నీ వీళ్ళు తయారు చేసిన స్నాక్స్ వరకు బయట నుంచే తీసుకుంటారు. చూడండి, మీరు కావాలంటే అక్కడ పెద్ద పెద్ద 5 కేజీలు 10 కేజీలు బ్యాగ్స్ ఉంటాయి అన్నమాట. ఏది ఇటువంటి స్నాక్ బ్యాగ్స్ చక్కగా దాంట్లోంచి వాళ్ళు బాటిల్స్లో వేసుకుంటూ ఉంటారు. అలానే చిన్న ప్యాకెట్స్ కూడా ఉంటాయి, 1 కేజీ 2 కేజీల ప్యాకెట్స్ కూడా. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఒక 3 లక్షలు అవసరమని ఎందుకు చెప్పానంటే, మీరు ఇవన్నీ నార్మల్గా చేతితో ఇంట్లోనే తయారు చేయొచ్చు కదా అనుకుంటారు. కాదండి, దీనికి ఇవన్నీ కూడా మెషిన్తో తయారయ్యేది, స్నాక్స్ తయారు చేసే మిషన్. ఇటువంటి స్నాక్స్ తయారు చేసే మిషన్ మీకు 1.5 లక్షల నుంచి మొదలవుతాయి. మంచి మిషన్స్ నేను చెప్పేది, మీరు 10,000 20,000 అంటే 50,000 అలా తీసుకున్నారంటే కష్టం. పెద్ద మొత్తంలో ప్రొడక్షన్ కావాలంటే, పెద్ద మొత్తంలో మనం ఉత్పత్తి చేయాలి, పెద్ద మొత్తంలో ప్రాఫిట్ సంపాదించాలన్నా ఎక్కువ ప్రొడక్షన్ అనేది ఉండాలి తక్కువ టైంలో. కనుక మీకు 1.5 లక్షల నుంచి మిషన్స్ అనేది మంచి మిషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ ఫ్రై చేయడానికి కూడా మీరు ఆయిల్ అంటే మీరు గ్యాస్ యూస్ చేయకుండా చక్కగా కరెంట్తోనే మీకు ఫ్రై చేసుకోవచ్చు. దానికి తగ్గ మిషన్స్ కూడా ఉన్నాయి, ఫ్రయర్స్ కూడా. సో అటువంటివి ఈ సెటప్ మొత్తం పెట్టాలంటే 3 లక్షల రూపాయలు ఈజీగా అవుతాయి. వర్కింగ్ క్యాపిటల్ తక్కువే దీనికి, మళ్ళీ మీకు రా మెటీరియల్ కొనుగోలు తక్కువే. ఏముంది, శనగపిండి ఇటువంటి ఐటమ్సే కదా. సో అవి తక్కువ, ఆయిల్ శనగపిండి ఇవన్నీ మనకి వచ్చేస్తుంది. కాకపోతే ఈ సెటప్, ఆ మిషన్ సెటప్, మీకు పిండి కలపడానికి ఒక మిషన్, దీంట్లో ఈ విధంగా రావడానికి ఒక మిషన్, మీకు ఫ్రై చేయడానికి కూడా కరెంట్ పెట్టుకోండి, తక్కువ మనకి ఖర్చు అనేది అవుతుంది. చక్కగా దీనికి నెక్స్ట్ మీరు ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి, జిఎస్టీ తీసుకోవాలి, దీనికి ఒక ప్లేస్ తీసుకోవాలి. అంటే ఇవన్నీ తయారు చేయాలంటే ఒక ప్లేస్ కావాలి కదా. సో అది సిటీ అవుట్స్కట్స్లో ఒక 15,000 అలా ఉండేటట్టు, అంటే మీకంటూ సపరేట్ కాంపౌండ్తో ఇల్లు వచ్చేస్తుంది ఈజీగా. అటువంటి ఇంట్లో మీరు పెట్టుకోవచ్చు. దీనికి మళ్ళీ చూసుకుంటే లేడీస్ 2-3 ఉంటే సరిపోతారు, స్కిల్డ్ లేబర్స్ కూడా అంతగా అవసరం పడకపోవచ్చు అన్నమాట. కనుక ఇటువంటిది మీరు తీసుకొని చక్కగా, అంటే చిన్న వ్యాపారులు మీరు స్టార్ట్ చేశారంటే చాలు, చిన్న చిన్న వ్యాపారులు వాళ్ళకు వాళ్ళుగా వచ్చి తీసుకొని వెళ్ళి వాళ్ళు సేల్ చేసుకుంటారు. వాళ్ళకి మంచి మార్జిన్ ఇస్తే చాలు, మీరు ఒక 10% పెట్టుకొని 90% మార్జిన్ వాళ్ళకే ఇచ్చేయాలి. అంటే 100 రూపాయల ఆదాయం వస్తుందంటే 10 రూపాయల వరకే మీరు పెట్టుకోవాలి, 90 రూపాయలు వాళ్ళకి ఇచ్చేయాలి. మరి అంత ఇస్తే మనకు మిగులుద్దా అంటే, వాళ్ళ 90 రూపాయలు ఉన్నప్పుడు వాళ్ళు ఒక 20 కేజీలు తీసుకుంటారు, అప్పుడే వాళ్ళకి ఒక 1800 వస్తాయి ప్రాఫిట్ అనేది. కనుక ఆ 20 కిలోల మీద చూసుకుంటే మీకు 10 రూపాయలు చొప్పున 200 రూపాయలు, ఒక తల మీద 200 అంటే ఎంతమంది కొంటారు పెర్ డే ఒకసారి ఊహించుకోండి. పెద్ద పెద్ద వ్యాపారస్తులు అంతా మీ దగ్గర తీసుకుని వెళ్ళి వాళ్ళ చిన్న చిన్న షాప్స్కి వేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా చూసుకుంటే మీకు నెలకి అంటే పర్ డే ఈజీగా ఒక 5,000 నుంచి 6,000 ఎర్నింగ్స్ అనేది ఉంటాయి మీకు నెలకి. 1.5 లక్షల ఎక్కడికి వెళ్ళదన్నమాట. ఇది ఖచ్చితంగా ఇటువంటి మిషన్స్ అంటే ఇవి తయారు చేసే మిషన్స్ మీకు ఇండియా మార్ట్ కాదు, గూగుల్లో అయినా సరే స్నాక్స్ తయారు చేసే స్నాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ కోయంబత్తూర్ అని కొట్టండి, బోల్డ్ అన్ని వస్తాయి అన్నమాట మన సౌత్ నుంచే. సో మీరు చక్కగా అక్కడ నుంచే ఇది కొనుగోలు చేసుకోవచ్చు. డైరెక్ట్గా వెళ్ళి చూడండి, మొత్తం ఇటువంటి కంపెనీలు బోల్డ్ అని ఉన్నాయి అక్కడ. హైదరాబాద్లో కూడా ఈ మిషన్ అనేది మనకు దొరుకుతుందండి, హైదరాబాద్ నుంచి కూడా మీరు తీసుకోవచ్చు. మీకు విజయవాడ నుంచి కూడా ఇటువంటి మిషన్స్ దొరుకుతున్నాయి. సో అన్ని చోట్ల ఇటువంటి మిషన్ అయితే మీకు అవైలబుల్లో ఉన్నాయి. మీరు అమౌంట్ పెట్టుకోవాలే కానీ చక్కగా మిషన్ పెట్టుకొని ఎమ్మటే అంటే వెంటనే స్టార్ట్ చేసేయచ్చు. వచ్చేది మొత్తం పండుగల సీజనే కనుక ప్రతి ఒక్కరు తీసుకుంటారు రిటైల్గా కూడా.